వెల్కమ్ టు నైనికా టీవీ వ్యాక్సిన్ ఎందుకు ఏమిటి ఎలా కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించి ఇన్ఫెక్ట్ అయిన స్థితి పేరు కోవిడ్ నైన్టీన్ కోవిడ్ దశను బట్టి హాస్పిటల్లో చికిత్స అవసరమవుతుంది అంటే ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్ ఇవ్వటం జీవకణాలు బిగిసిపోకుండా స్టెరాయిడ్స్ ఇవ్వటం లాంటి ట్రీట్మెంట్ గురించి కోవిడ్ ఫస్ట్ వేవ్లోనే మనం తెలుసుకున్నాం కోవిడ్ వ్యాధి కారణమైన కరోనా మనలో ప్రవేశించకుండా దూరం పాటించడం మూతికి ముక్కుకు మాస్క్ వేసుకోవడం చేతులు పదే పదే కడుక్కోవటం లాంటి వాటిని అలవాటు చేసుకున్నాం సెకండ్ వేవ్తో పాటు వ్యాక్సిన్ కూడా వచ్చేసింది ఇప్పుడు నలభై ఐదేళ్లు పైబడిన వారికే కరోనా లోనికి రాకుండా వ్యాక్సిన్ ఆపలేదు అయితే కరోనా కోవిడ్గా మారకుండా వ్యాక్సిన్ వల్ల పుట్టిన యాంటీబాడీస్ అడ్డుకుంటాయి సహజంగా ఉండే యాంటీబాడీస్ వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ కూడా తోడైతే కరోనాను మొదట్లోనే తుంచేస్తాయి ఏమాత్రం రోగ నిరోధశక్తి లేని వారికి కరోనా సోకితే వ్యాక్సిన్ వల్ల తయారైన యాంటీబాడీస్ ఆయశక్తుల వైరస్తో పోరాడతాయి వైరస్కు యాంటీబాడీస్కు మధ్య యుద్ధంలో ఎవరి బలం ఎక్కువైతే వారిదే గెలుపవుతుంది వ్యాక్సిన్ వేసుకున్న అందరికీ అది ఒకేలా పనిచేయకపోవడానికి ఇదే కారణం అయితే వ్యాక్సిన్ వల్ల ఎంతో కొంత ఉపయోగమే తప్ప అపకారం ఉండదు మన దేశంలో సీరం కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి శరీరంలో ప్రవేశించిన వైరస్తో పోరాడి నిర్వీర్యం చేసే యాంటీబాడీస్ తయారు చేయటమే వ్యాక్సిన్ ప్రయోజనం కరోనా వైరస్తో హాని చేసే ధాతువులను వేరు చేసే ఆ పదార్థంతోనే భారత్ బయోటెక్ కోవాక్సిన్ ను రూపొందించింది కరోనా వైరస్ను పోలి ఉన్న కృత్రిమ వైరస్తో సీరం సంస్థ కోవిషీల్డ్ను తయారు చేసింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ శరీరంలో ప్రవేశించి మొదటి డోస్ తర్వాత ఆరు వారాలకు రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటే హెచ్చు సంఖ్యలో యాంటీబాడీస్ వస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి అనేక అధ్యయనాలు వాటిని అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతే కొన్నేళ్లకు ప్రామాణికమైన వ్యాక్సిన్లు తయారవుతాయి కరోనా విషయంలో అంత సమయం లేదు ప్రాణాపాయం లేదని ద్రువపరుచుకున్నాకే వ్యాక్సిన్లను విడుదల చేశారు వీటికి ఏ మేరకు పనిచేస్తే అనే విషయాన్ని కేస్ స్టడీలు జరగాలి ఒక విధంగా మనం క్లినికల్ ట్రయల్స్ వ్యాక్సిన్లు వేయించుకుంటున్నాం అనుకోవాలి ఇష్టం వచ్చింది కదా అని కొనుక్కోవడానికి వ్యాక్సిన్ మార్కెట్లో దొరికే వస్తువు కాదు ఇందువల్ల కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ ఏది అందుబాటులో ఉంటే అది వేయించుకోవటం మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నైనికా టీవీ